ఒకటి, మీరు ప్రభాస్ గురించి అన్న ఒక మాట బాగా సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్ లో, అది కూడా బాగా పాపులర్ అయింది. మీరు చేసిన టిక్ టాక్ వీడియోస్ కన్నా అదే ఎక్కువ పాపులర్ అవుతుంది. ప్రభాస్ చూస్తుంటే బాగా కసిగా అనిపిస్తుంది అని చెప్పి. ఇది కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నారా లేకపోతే ఇన్నర్ ఫీలింగ్ కదా? ఫీలింగ్ అంటే ఇలా చెప్పాలండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ఇప్పుడు మనిషికి ఒక కోరిక, ఒక హీరో ఉంటాడు. ఇప్పుడు నాకు ఏంటంటే ప్రభాస్ అంటే ఇష్టం. ఇష్టం అంటే ఇలా ఆయన మూవీ చూస్తే ఎక్కువ. ఇప్పుడు ప్రభాస్, ఇప్పుడు ఛత్రపతి ఉంది ఆయనది, ఇప్పుడు ఒక మాట బాహుబలి ఉంది, అంతకుముందు ఎన్ని మూవీస్ చేయలేడు మిర్చి, చాలా పాత పాతాయి. ఏమంటారు ఇంకా వర్షం పాత మూవీ, వర్షం ఒకటి, ఇంకోటి అది యోగి ఓరోరి యోగి నన్ను కోరిక, అది పాత సినిమా. పాడండి ఒకసారి ఆ పాట. ఓరోరి యోగి నన్ను కోరికేరో, ఓరోరి యోగి నన్ను నమ్లే, మేరా దిల్ రే మేరా జాన్ రే. అప్పట్లో సాంగ్స్ ఒక క్రేజ్ పెరిగింది ఆయనలో కసి. నాకంటే ఇప్పుడు ప్రభాస్ అంటే ఒక హీరో నాకు నచ్చిండు. ఆయన మూవీలో వచ్చింది అనుకో, ప్రభాస్ ఛత్రపతి రిలీజ్ అవుతుంది, పౌర్ణమి, పౌర్ణమి మూవీ కూడా మస్తు. ఛత్రపతిలో డైలాగ్స్ వచ్చా? వీడిపోతే వాడు, వాడిపోతే అమ్మమ్మ ఎవడైనా సరే గుర్తుకుంటే కదండి. ప్రభాస్ అంటే అంత ఇష్టం కదా, ప్రభాస్ బాగా కసిగా ఉంటాడు అని చెప్తున్నారు కదా. ప్రభాస్ కి హిట్ డైలాగ్స్ ఏమైనా చెప్పగలరా కంప్లీట్ గా, ఒకటి ఒక లైన్ రెండు లైన్లో? ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు ఏంటంటే, ఇప్పుడు బాహుబలిలో నా పక్కన ఉన్నంతవరకు నన్ను చంపే మోవాడు పుట్టలేడు మామా అలాంటివి ఇష్టం. ఒక ఇప్పుడు హీరో ఉంది, ఒక ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ టీచర్స్ కానీ, నీకు ఇష్టమైన హీరో ఎవరంటే ఏమని చెప్పుడు వాళ్ళు, మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు ఎందుకు స్మూత్గా ఉంటాడు పాల బుగ్గలాగా అని చెప్పి అమ్మాయిలు చెప్పుకుంటారు. మహేష్ బాబు డైలాగ్స్ వచ్చా అండి మీకు? మహేష్ బాబు డైలాగ్స్ వచ్చా ఏమన్నా? మహేష్ బాబు డైలాగ్లు అంటే వస్తాయి కానీ సడన్గా రాలేవు కదండి. ఇప్పుడు వచ్చి పోకిరి సినిమా డైలాగులు ఉన్నాయి, రౌండప్ చేసి చేయకండి, కొన్ని ఉన్నాయి ఇక్కడ డైలాగులు, మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు ఏంది మళ్ళీ వచ్చిందా ఇది? హీరోని సమాంత వచ్చినప్పుడు తీరుతుంటారు దాన్ని, అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు వస్తే కానీ సడన్గా రాలేదు. అది ఇష్టము. ఇంకో అమ్మాయి అంటుంది నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అంటారు, ఇంకో అమ్మాయి అంటుంది నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం. ఒక్కొక్క మనిషి ఒక హీరోని ఇష్టం ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇష్టమా మీకు? ఇష్టమే. ఎందుకు ఇష్టం? ఏ తన మ్యానరిజం చేస్తారా ఏదైనా డైలాగ్ చెప్తూ? పవన్ కళ్యాణ్ నాకేంటంటే బాలు సినిమా నుంచి ఆయన జీన్స్ ప్యాంట్ యాక్ఫోషన్లు ఆ బొడ్డు హీరోని చూస్తారు కదా, ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఆ సీన్ నాకు ఇష్టం చాలా. పవన్ కళ్యాణ్ ఖుషియా, ఖుషి మూవీలో అదొక్కటి బాగా నచ్చింది నాకు. బాలు సినిమాలో ఫైటింగ్ డైలాగ్స్ ఉంటాయి కదా పవన్ కళ్యాణ్, సింహం షేవింగ్ చేయదు నేను షేవింగ్ చేస్తాను మిగతా అంతా సేమ్ టు సేమా, చెప్పండి పవన్ స్టైల్లో చెప్పాలి ఇట్లా. పవన్ అంటే ఇష్టమే కానీ కొన్ని ఆ టైంలో రాలేవండి, అది క్రేజ్ ఉన్నప్పుడే కంటిన్యూ అవుతుంటుంది, మళ్ళీ అయిపోయిన పాత చెప్పాలంటే మైండ్ ఉండలేదు. కొత్తగా అని చెప్పండి పవన్ కళ్యాణ్. కొత్తగా అంటే ఏమంది మస్తు గబ్బర్ సింగ్లు చాయ్ తీసుకోవాలి లాట్టి టక్ 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 అని కొడతాడు గన్ ఎక్స్పోజర్ టక్ టక్ టక్. అట్లా కాదమ్మా ఇట్లా వాడు అలా బాగా చేస్తాడు అంతే. మీకు ఒక హ్యాండ్సమ్ హీరో ఆర్ ఒక విలన్ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇష్టమా చేయడానికి, ఆర్ ఎల్స్ ఈ లేడీ ఓరియంటెడ్ ఇష్టమా, విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యువర్ బాడీ? నాకేంటంటే మూవీలో ఇప్పుడు రౌడీలా ఇస్తే రౌడీలాగానే కూర్చుతా, అమ్మాయిలా ఇస్తా అమ్మాయిలాగానే చేస్తా. ఏది రౌడీ కొంచెం తెలంగాణ రౌడీ తెలంగాణ స్లాంగ్లో ఏదైనా చేయండి డైలాగ్. ఇప్పుడు ఒక మనిషి ఉండి అనుకో వాడిని కొట్టంటే గల్ల పట్టుకుని తన్నొచ్చు గుద్దొచ్చు, ఆ టైంలో వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి మీ అభిమానులు అంతా చూస్తారు కదా రకరకాల చెప్తారు అంటే ఫైటింగ్ సిచ్యువేషన్ వస్తే సరే నన్ను ఎవరైనా ఏడిపిస్తున్నారు ఓకే, నన్ను బస్ స్టాప్లోనో ఎక్కడో టీ చెల్లనో అక్కనో ఏడిపిస్తున్నారు, అప్పుడు విలన్ క్యారెక్టర్ వచ్చి అని కొడుతుంది, లేకపోతే హీరో క్యారెక్టర్ వచ్చి కొట్టాలి, అది తెలంగాణ హీరో ఎట్లా చేస్తారు? నువ్వు 10 మంది జనాలు ఉంటే కొట్టి చూపిస్తాను కానీ చెప్పలేను. చెప్పండి ఏదైనా మంచి డైలాగ్ మీ ఓన్ స్టైల్లోనే. రే ఏమనుకుంటున్నారా నా పోరి రా, ఏమని రా దా, ఏంద్రా నువ్వు మాట్లాడుతున్నది రా, అది నా లవర్ రా నా ఇష్టం, నువ్వు లవ్ చేసింది రా నేను లవ్ చేసి నా ఇష్టం రా, అలా చెప్పచ్చు. ఈ తెలంగాణ పోరీలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు ఫోన్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా మీరు? ఊరు భాష సిటీ భాష, ఊరు ఒకటి సిటీ ఒకటి. హలో హలో
చెప్పవే, ఎక్కడ ఉన్నావే? నేను స్టూడియోలో ఉన్నాను. ఏంటి ఇంకా రాలేదండి, వెయిట్ చేస్తున్నాను, గంట అయింది. ఒక షాపింగ్ లో ఉన్నాను. అదేంటి పొద్దున్న మెసేజ్ పెట్టాను కదా, నేను ఊర్వాషి ఇట్లుంటుందా? అలా మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు సిటీ, ముందే మాట్లాడింది విలేజ్ కదా. విలేజ్ కదా సిటీ, సిటీలో ఇట్లా మాట్లాడుకుంటున్నారా? ఎందుకు అలా అడుగుతారు, అట్లా అంటారు కదా. ఇప్పుడు విలేజ్ వెళ్దామా? హలో బాలమ్మని ఎక్కడున్నావే అక్క? టైం అవుతుంది, ఏడున్నా అక్క? నేను గిడనే ఉన్నా బస్ స్టాప్లో. ఏందక్క కూలీలు వచ్చినాక 12 అవుతుంది అక్క, రా అక్క. నేను అన్నం కట్టుకున్నావా? ఇంకా కట్టుకోలే. ఏం కూర? ఏం కూర? తొక్కు నూరిందన్నా మరి పొద్దు మీ ఇంట్లో తొక్క అయిందన్నా? పిసికిండ్రు, అదే అన్నం కట్టుకున్నా. మటన్ చికెన్ అక్క? సరే అక్క, ఈరోజు సాయంత్రం షాపింగ్ బజార్ అవుతుంది. గురువారం మార్కెట్ లో గాజులు మంచి మంచి వచ్చిన అక్క. గాజులు కదా, మంచి మెటీరియల్ లేదా? బట్టలు తీసుకుందాం. మొన్ననే మా అమ్మ 350 పెట్టి లంగా ఉన్నావు, లంగా ఉన్నది అంటే పట్టు లంగా. ఓ నీకు ఇంత మంచి పట్టు లంగకే, ఇంకా లంగా జాకెట్ కుట్టించుకున్న అక్క 150 అయింది. లంగా కుట్టనికేమో 70 రూపాయలు తీసుకున్నారు అక్క. నేను తీసిస్తాలే. బాగుంది అక్క లంగా, నేను తీసిస్తే ఫ్రీగా వస్తుంది వద్దా? ఇష్టము ఇక్కడికన్నా మంచి గాజులు ఉంటాయి చార్మినార్ లో. గాజులే కావాలా? సరే పోనీ.